నెల్లూరు నగరపాలక సంస్థలో అభివృద్ది పనులు అక్రమార్కుల జేబులు నింపుతున్నాయి. కార్పొరేటర్లు పనులను పంచుకుని బినామీ గుత్తేదారులతో చేయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. నాసిరకం నిర్మాణాలతో ప్రభుత్వ ధనం వృధా అవుతోంది. నెల్లూరు నగరపాలక సంస్థలోని 50 డివిజన్ల అభివృద్దికి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. కార్పొరేటర్లు తమకు అనుకూలంగా టెండర్లు వేసి పనుల్ని పంచుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. నగరంలోని వివిధ పథకాల కింద 94 కోట్ల రూపాయలతో మురుగు కాలువల నిర్మాణం చేపట్టారు. సిమెంట్ రోడ్లను వేస్తున్నారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు లోపిస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు పర్యవేక్షణ చేయడం లేదని స్థానికులు అంటున్నారు. ఈ కన్స్ట్రక్ట్ చేసే కాలువ ఈ పక్క ఇళ్లకు అవసరమే లే. అందరికి వెనక వైపు కాలువ ఉంది. ఎందుకు తవ్వుతున్నారో ఏమో చెప్పడమే లే. కొంచెం సిమెంట్ కొంచెం ఎక్కువేసి కాంక్రీట్ బాగేస్తే బాగుంటుంది. అక్కడ కొంచెం స్లోప్ చేసి కాలువ కూడా నీళ్లు సరణ వెళ్ళిపోతాయి ముందరికి. అది చేయాలి. కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఇంజనీర్ సూపర్వైజర్ లేకుండా బేల్దారులే మార్కింగ్ అలా ఉంది. రోడ్లు ఆ పక్క తవ్వేశారు, ఈ పక్క తవ్వేశారు. ట్రాఫిక్ కి మరి అంతరాయం అయిపోయింది. మట్టేసిన దానివల్ల ఏంటంటే వెనక మా ఉమ్మారెడ్డికి ఉంటుంది కదా, ఆ ప్రజలకి ఏంటంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంది. సిమెంట్ క్వాలిటీ ఇచ్చి మాకు ఇబ్బంది లేకుండా కొద్దిగా నీట్గా చేసిమని చెప్పి మా మనవి. కాలువలు తవ్వారే కానీ తొందరగా పని చేయలేకపోతున్నారు. దానివల్ల మేము కొంతమంది ఇక్కడ వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. గత 2 సంవత్సరాల నుంచి చేస్తున్నారు సార్. ప్రతి సంవత్సరం తవ్వను, మళ్ళీ బోడవను, మళ్ళీ తవ్వను. ఈ విధంగా ఎక్కువ రోజులు చేస్తే ఆ పని నాశరకంగా ఉంటుంది. తొందరగా చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం. అవసరం లేని చోట్ల కాలువల నిర్మాణం చేసి నిధులను దుర్వినియోగం చేస్తున్నారు. పనుల్లో నాణ్యత లేకపోవడం వల్ల కాలువ గోడల్లో రంధ్రాలు ఏర్పడుతున్నాయి. సిమెంట్ నిర్మాణాల్ని నీటితో 21 రోజులు తడపాల్సి ఉంది. 2-3 రోజులు మొక్కుబడిగా తడిపి వదిలేస్తున్నారు. నగరంలో 7.5 పనులు జరుగుతూనే ఉన్నాయి. రహదారులపై కంకర, మట్టి గుట్టలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.